కలిసి తిరిగితే ముడి పెట్టేస్తారు ముచ్చటగా మాట్లాడితే మామ ఇద్దరూ ఒకటే అంటారు కాస్త చనువుగా ఉంటే చాలు అంతా మాకు తెలుసులే అన్నట్టు మాట్లాడుతుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో గాసిప్స్కి రూమర్స్కి అస్సలు కొదవే ఉండదు అందులోనూ చన్నీళ్లకు వేడి నీళ్ళు తోడైనట్టు అప్పుడప్పుడు స్టార్స్ చేసే కామెంట్స్ కూడా చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి అవునేమో నిజమేమో అనుకునేటట్టు చేస్తుంటాయి నేషనల్ క్రాష్ రష్మిక చేసిన కామెంట్స్ పై ఇప్పుడు లోకమంతా ఇలాగే రౌడీ హీరో నేషనల్ రష్మిక జంటపై రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి ఛాన్స్ దొరికితే చాలు ఇద్దరు ఒకరినొకరు పొగడతల్లో ముంచేసుకోవడం ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీ లవ్ సీన్స్ లో మునిగిపోయి నటించడం రియల్ లైఫ్ లో సైతం అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్లినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య అంటూ లోకమంతా కోడై కూస్తోంది అలాగే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఫేవరెట్ కోస్టార్ గురించి అడిగినప్పుడు రష్మిక సిగ్గుపడుతూ ఆనంద్ దేవరకొండని నువ్వు నా ఫ్యామిలీరా ఇలా స్పాట్ పెట్టొద్దు అనడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన ఆడియన్స్ అంతా రీసౌండ్ వచ్చేలా అరిచేశారు చివరికి రౌడీ హీరోనే తన ఫేవరెట్ అని రష్మిక స్వయంగా ఒప్పుకుంది అంతేకాదు ఫేవరెట్ ట్రిప్ గురించి అడిగినప్పుడు చెప్పిన ఆన్సర్ కూడా ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలుస్తోంది గతంలో రష్మిక ట్రిప్ ట్రిప్లో ఉన్నప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో సేమ్ టు సేమ్ పిక్స్ కనిపించడంతో ఇద్దరూ కలిసే వియత్నాం ట్రిప్ కి వెళ్లినట్లు గాసిప్స్ వినిపించాయి సో లేటెస్ట్ గా రష్మిక ఆన్సర్ ని బట్టి చూస్తే అది నిజమే కావచ్చని అనుకుంటున్నారు చాలామంది అంతేకాదు రష్మిక డాగ్ ఆరా తన ఫస్ట్ బేబీ అని విజయ్ పెంచుకుంటున్న డాగ్ స్మార్ట్ తన సెకండ్ బేబీ అని అందరి ముందే చెప్పేసింది రష్మిక ఇలా ఇద్దరి రిలేషన్షిప్ పై ఇప్పటికే రకరకాల రూమర్స్ నడుస్తున్న టైంలో రష్మిక కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి